అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ సందర్భంగా మనిచేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మనిచేస్తున్నాను. అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ సందర్భంగా మనిచేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మనిచేస్తున్నాను. అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ సందర్భంగా మనిచేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మనిచేస్తున్నాను.